పంతొమ్మిది వందల అరవై రెండు మే పద్నాలుగున కనుమూరి వెంకట సత్యనారాయణరాజు అన్నపూర్ణ దంపతులకు విజయవాడలో జన్మించాడు రఘురామకృష్ణరాజు అలియాస్ ఆకువీడి దగ్గర రఘురామరాజు గారికి సుబ్బరాజు మధుసూదనవర్మ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు వీరి తాతగారిది పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఆకువీడి దగ్గర ఐ భీమవరం అనే గ్రామం వ్యాపార నిమిత్తం ఆయన విజయవాడ వచ్చేశారు అక్కడే సెటిల్ అయిపోయారు రఘురామరాజు గారి తాతగారు అంటే రాజుగారి వాళ్ళమ్మ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పనిచేశారు అలాగే రాజుగారి తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవారు కానీ రాజుగారి నాన్న సత్యనారాయణ రాజుగారు వ్యాపారం చేసేవారే గాని ఏ రోజు రాజకీయాల్లో తలదోర్చలేదు రఘురామరాజు గారు మూడవ తరగతి వరకు మద్రాసులో సెయింట్ పాట్రిక్స్ పడియార్ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత నాలుగవ తరగతి నుండి విజయవాడలో ఉన్న నిర్మలా కాన్వెంట్ లో చదువుకున్నారు ఆ తర్వాత లయోలో కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదువుకున్నారు ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ ఎం ఫార్మసీ చేశారు ఎం ఫార్మసీలో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవారు అందువలన యూనివర్సిటీలో స్పోర్ట్స్ ప్రెసిడెంట్ గా కూడా భారీ మెజారిటీతో గెలుపొంది పనిచేశారు రాజుగారు చదువు పూర్తవక ముందే పంతొమ్మిది వందల ఎనభైలో మేనమామ కూతురు రమాదేవి గారిని వివాహం చేసుకున్నారు చదువు పూర్తయ్యాక తండ్రితో కలిసి వ్యాపార పనులు చూసుకునేవారు పంతొమ్మిది వందల తొంభై వీరి కుటుంబంతో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు వీరి తాతగారు అంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఇల్లు అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ గేట్ దగ్గర ఉంటుంది పైగా ఏఎన్ఆర్కి ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ దాంతో తాతగారితో పాటు రఘురామరాజు గారు కూడా వెళ్లి ఏఎన్ఆర్ ని కలుస్తుండేవారు ఆ విధంగా ఏఎన్ఆర్ గారు నాగార్జున క్లోజ్ అయ్యారు నాగార్జున తన ఏజ్ గ్రూప్ కావడంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది అయితే అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారే రఘురామరాజు గారు నా మిత్రుడు అనేవారట తండ్రితో వ్యాపార పనులు చూసుకుంటూ వ్యాపారంలో కొన్ని మెలుకువలు కూడా నేర్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సొంతంగా ఒక పవర్ ప్లాంట్ ని తూర్పు గోదావరి జిల్లాలో స్థాపించారు దాని విలువ అప్పట్లో ఇరవై ఆరు కోట్లు ఆ ప్లాంట్ ద్వారా రెండు వందల యాభై మెగావాట్లు ఉత్పత్తి చేసేవారు ఆ తర్వాత రెండు వేలవ సంవత్సరంలో తమిళనాడులో మరొక పవర్ ప్లాంట్ ని స్టార్ట్ చేశాడు ఒకరోజు తమిళనాడులో ఉన్న పవర్ ప్లాంట్ పనుల కోసం వెళ్లినప్పుడు ఎంజీఆర్ జయంతికి అక్కడ ఆయన మీద చూపిస్తున్న ప్రేమ ఆదరణకి రఘురామరాజు గారు ఆశ్చర్యపోయారట ఒక వ్యక్తి చనిపోయి కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇంతట ప్రేమ ఆదరణ ఎలా చూపిస్తారు అని ఆశ్చర్యపోయాడు అప్పుడే అతనికి రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది కానీ అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు అయితే వైఎస్ రెడ్డితో వారి కుటుంబానికి ఉన్న పరిచయాల వలన వైఎస్ రాజశేఖర రెడ్డితో కొన్నాళ్లు తిరిగేవారు అలాగని ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి చర్చిస్తున్నప్పుడు వైఎస్ఆర్ రఘురామరాజు గారిని సలహాలు అడిగారట అప్పుడు ఆయన ఎంజీఆర్ సంఘటన గుర్తు చేసుకుని ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఇలాంటి ప్రాజెక్టులు చేయాలి సార్ డబ్బులు ఎక్కువ అవుతున్నాయని చేయకపోతే ప్రజా ద్రోహమే అవుతుంది అని గారు చెప్పారు ఆ సలహా వైఎస్ఆర్కి బాగా నచ్చింది అయితే అలాగని గారు చెప్పడం వలనే వైఎస్ఆర్ ఆ ప్రాజెక్టు కట్టాడని చెప్పలేము ఎందుకంటే అలాంటి ప్రాజెక్టు విషయంలో ఎంతో మంది సలహాలు సూచనలు ప్రభుత్వ అధికారుల చొరబాటు కూడా ఉంటుంది అయితే రఘురామరాజు గారు ఆ ప్రాజెక్టు కట్టమని చాలా వరకు వైఎస్ఆర్కి కి చెప్పారట కొన్నాళ్ళకి రఘురామరాజు గారు తూర్పు గోదావరిలో పెట్టిన పవర్ ప్లాంట్ ని తీసేసి ఒడిశాలో పెట్టారు తమిళనాడులో మరో రెండు ప్లాంట్లు స్టార్ట్ చేశారు అక్కడున్న మొత్తం మూడు ప్లాంట్ల ద్వారా ఏడు వందల యాభై మెగావాట్స్ ఉత్పత్తి చేస్తే ఒడిశాలో ఉన్న ఒక్క ప్లాంట్ ద్వారా ఏడు వందల యాభై మెగావాట్స్ ఉత్పత్తి చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతలా మారిపోయాయో మనందరికీ తెలిసిన విషయమే ఆయన మరణించడంతో కేసీఆర్ తెలంగాణ వాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు ఆ సమయంలో రఘురామరాజు గారు సమక్యవాదానికి కట్టుబడి ఉన్నాడు ఉండడమే కాదు బహిరంగంగా చెప్పాడు కూడా ఒక వ్యాపారవేత్త బహిరంగంగా చెప్పడం అదే మొదటిసారి చాలా వరకు వ్యాపారస్తులు ఇలాంటి విషయాల్లో తలదోర్చరు కానీ రఘురామరాజు గారు బహిరంగంగా సమక్యవాదాన్ని బలపరచడంతో అప్పట్లో అదో చర్చికి దారి తీసింది అలాగని అతనికి ఒక్క రూపాయి వ్యాపారం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు సమక్యవాదాన్ని తీసుకొస్తే అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని నష్టపోతాయన్నది ఆయన అభిప్రాయం అప్పటి నుంచి రఘురామరాజు గారి గురించి ప్రజలకు తెలిసిందే ఆ తర్వాత వైఎస్ఆర్ కొడుకు జగన్ కి వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ సిపిలో రెండు వేల పదమూడు చేరారు ఎలక్షన్ కి మూడు నెలల ముందే నర్సాపూర్ ఎంపీ సీటు రఘురామరాజు గారికి కేటాయించారు అయితే పార్టీలో జగన్ పద్ధతి ఆయన పనితీరు పార్టీ నాయకులకి అతనిచ్చే గౌరవం నచ్చక పార్టీ నుండి బయటకొచ్చి రాజకీయాలకి గుడ్ బై చెప్పేయాలనుకున్నాడు అనుక్షణం జగన్కి గౌరవం ఇవ్వాలి అతని చెప్పేదే వేదం నాయకులు చెప్పేది జగన్ వినేవాడు కాదు పైగా ఎన్నో సంవత్సరాలుగా రాజుగారిని మీరు మీరు అని సంబోధిస్తూ వచ్చిన జగన్ తన పార్టీలో చేరగానే నువ్వు నువ్వు అని సంబోధించడం మొదలు పెట్టాడు ఇలా చాలా విషయాలు రాజుగారికి నచ్చలేదు దాంతో చాలా వరకు విభేదించాడు కూడా జగన్ జగన్ అనుచరులకి రాజుగారికి ఎప్పుడు ఏదో ఒక విషయం మీద రచ్చ జరుగుతూనే ఉండేది దాంతో వైసీపీ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది ఒక పార్టీ నన్ను బహిష్కరించడమేంటి అని రాజకీయాలకి గుడ్ బై చెప్పాలనుకునే నిర్ణయాన్ని ఆపేసి వైఎస్ఆర్సీపీ నుండి రెండు వేల పద్నాలుగు జనవరిలో బయటకొచ్చి చేరారు బీజేపీ కూడా నర్సాపూర్ టికెట్ రఘురాం రాజు గారికి కేటాయించింది బీజేపీలో రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు కిషన్ రెడ్డి అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు దాంతో ఎన్నికల ప్రచారం కూడా చేసుకున్నారు రాజుగారు అయితే వీహెచ్పి అశోక్ సింగాల్ తన అనుచరుడు గంగరాజుకి నర్సాపూర్ టికెట్ ఇవ్వమని రికమెండ్ చేశాడు సౌత్ ఇండియాలో నాకు ఆ ఒక్క టికెట్ ఇవ్వండి చాలు అని ఆయన రికమెండ్ చేయడంతో అశోక్ సింగాల్ మాట బీజేపీ కొట్టలేక నర్సాపూర్ టికెట్ గంగరాజుకి ఇచ్చేసింది ఆ విధంగా నర్సాపురం టికెట్ చేజారిపోయింది అయినా కూడా ఆయన బీజేపీలోనే పనిచేశారు చాలా మంది ఓటర్లు నర్సాపురం ఎంపీగా రాజుగారే నిలబడ్డాడేమో అనుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ బీజేపీ మధ్య ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గొడవలు పడి విడిపోవడంతో రాజుగారు బీజేపీని వదిలి టీడీపీలో చేరారు అయితే టీడీపీ నర్సాపూర్ టికెట్ ఇవ్వలేమని చెప్పడంతో వైసీపీ వారు గారిని సంప్రదించి మళ్లీ మా పార్టీలో చేరితే నర్సాపురం టికెట్ ఇప్పిస్తామని చెప్పారు మళ్లీ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీలో చేరాడు నర్సాపురం నియోజకవర్గం తరపున నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు ఆ ఎన్నికల్లో రఘురామరాజు గారికి పోటీగా టీడీపీ వెంకట శివరామరాజు గారిని దింపింది కానీ రఘురామరాజు గారే గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టాలని జగన్ కేబినెట్ నిర్ణయించింది ఆ నిర్ణయాన్ని రఘురామరాజు గారు వ్యతిరేకించారు ఇలా చేస్తే తెలుగు అనేది కొన్నాళ్ళకి పూర్తిగా చచ్చిపోతుంది ఆ పాపం మనకు వద్దు ఇది చాలా తప్పు ఈ పని చేయకండి అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశాడు సొంత పార్టీని ప్రభుత్వాన్ని నిలదీయడం బహుశా రాజుగారికి చెల్లిందేమో ఆయన వ్యతిరేకించడంతో జగన్కి అతని అనుచరులకి నచ్చలేదు బహుశా ఇది ఎవరికి నచ్చదు కూడా అప్పటి నుంచి జగన్ పెట్టిన చాలా పథకాల్ని వ్యతిరేకించారు ఇలాంటి పథకాల వల్ల ప్రజలు సోమరపోతులు అవుతారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఖజానా కూడా ఖాళీ అయిపోతుంది భవిష్యత్తులో అప్పులు పాలైపోతాం అని ప్రశ్నించడం మొదలు పెట్టాడు జగన్ ఒక నియంతలా పనిచేస్తున్నాడు బయట సాఫ్ట్ గా కూలుగా కనబడిన లోపల మాత్రం ఆయన ఒక నియంతలా ఉంటాడు అని జగన్ గురించి బహిర్గతం చేశాడు ఇవేవి నచ్చని జగన్ అతని అనుచరులు రెండు వేల ఇరవై జూలైలో లోక్సభ స్పీకర్ ముందు అతనికి కంప్లైంట్ చేసి డిస్క్వాలిఫై చేయాలని ప్రయత్నించారు కానీ రెండు వేల ఇరవై అక్టోబర్లో రాజుగారు జగన్ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీని అలాగే హింస రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నాడని నరేంద్ర మోదీకి కంప్లైంట్ చేశాడు ఆ తర్వాత వైసీపీ సీబీఐకి రిపోర్ట్ చేసింది రఘురాం రాజు మీద రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవుళ్ళ మీద దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి విజయరామరాజు స్పందించి జగన్ని తప్పుబట్టాడు అదే సమయంలో రఘురామరాజు మీద అతని కుటుంబ సభ్యుల మీద ఫార్జరీ మోసం కేసులు నమోదు చేసింది నకిలీ పత్రాలను ఉపయోగించి ఎస్బీఐలో రుణాలు తీసుకున్నాడని అలాగే ఫార్జరీ చేసి నేరపూరిత కుట్ర చేశాడని ఆరోపణలు చేస్తూ సీబీఐ కేసులు నమోదు చేసింది ఆ తర్వాత రఘురామరాజు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టును రఘురామరాజు కోరాడు రెండు వేల పన్నెండు నుండి బెయిల్పై ఉన్న షరతులను ముఖ్యమంత్రి జగన్ ఉల్లంఘించాడని ఆరోపించాడు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రఘురామరాజు మీద మత సామరస్యాన్ని దెబ్బతీశాడని అలాగే ప్రభుత్వ ప్రముఖులపై దాడి చేశాడని సిఐడీకి కంప్లైంట్ చేసింది దాంతో సిఐడి రఘురామరాజుని అరెస్టు చేసింది అరెస్ట్ అయ్యాక చాలా పరిణామాలు జరిగాయి అతన్ని పోలీసులు కొట్టడం కోర్టు వాళ్ల మీద ముట్టుకాయలు వేయడం జరిగాయి అసలు రఘురామరాజు ఏం చేస్తున్నాడో కూడా మనకి అర్థం కావడం లేదు మొదట వైసీపీలో చేరాడు ఆ పార్టీ నాయకుడి విధి విధానాలు నచ్చక బయటికి వచ్చాడు ఆ తర్వాత బీజేపీ టీడీపీలో చేరాడు మళ్లీ వైసీపీలో చేరాడు నాలుగు సంవత్సరాలలో నాలుగు సార్లు మూడు పార్టీలు మారాడు జగన్ తప్పులు చేస్తున్నాడని వ్యతిరేకిస్తున్నాడో లేకపోతే బయట నుండి చంద్రబాబు ఆడిస్తున్నాడో లేదా ఇంకెవరైనా అతని వెనుక ఉన్నారో లేక నిజంగానే జగన్ మీద కోపంతో ఇలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు కానీ ఒక ముఖ్యమంత్రిని ఒరే అని సంబోధించడం అది ఎవరికీ నచ్చదు నిజానికి ప్రజలు కరోనా బాధ నుండి మాట్లాడకుండా చేయడానికి ప్రభుత్వానికి ఒక మంచి మ్యాటర్ దొరికిందనే చెప్పాలి ఇది వాస్తవం ప్రజలు కరోనా క్రైసిస్ నుండి డైవర్ట్ అవడానికి ఇలాంటివి ప్రభుత్వానికి చాలా సహకరిస్తాయి ఒక పక్క ప్రజలు కరోనాతో మరణిస్తుంటే అవేవీ ఎవరికీ అవసరం లేదు దాని గురించి ఏం చేద్దాం అని ఒక్క నాయకుడు ఆలోచించడు కానీ ఇలాంటి విషయాల్లో అందరూ ముందుంటారు ఆనంద ఇలాంటి నాటు వైద్యుడి మీద చర్చలు చర్యలు డిబేట్స్ ఎంక్వైరీలు మాత్రం చాలా తొందరగా చేస్తారు ఇది మన ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న పనులు రఘురామరాజు జగన్పై ఆరోపణలు చేశాడని జగన్ తన పవర్ ని ఉపయోగించి అరెస్టు చేయించాడు దీన్ని అదునుగా భావించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన బుద్ధిని ఉపయోగించి ప్రభుత్వాన్ని తప్పుపడతాడు ప్రజలు ప్రాణాలు పోయి గగ్గోలు పెడుతున్న ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నాయకులు చేస్తున్న పనులు ఇవి ఒక్కడంటే ఒక్కడు కూడా ఆక్సిజన్లు అందించి ప్రజలు ప్రాణాలు కాపాడాలని ఆలోచించడు ఆసుపత్రిలో బెడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే స్కూళ్లను కాలేజీలను తక్షణ ఆసుపత్రులుగా మార్చి ప్రాణాలు కాపాడదామని ఒక్కడు ఆలోచించడు వీళ్ళకి ఎప్పుడు విలువ లేని రాజకీయాలే కావాలి ఒక వ్యక్తి పోతే ఆ కుటుంబ సభ్యులు పడే నరక యాతన మనోవేదన అవసరం లేదు కేవలం అసమర్థ నాయకుల వలన స్వార్థ రాజకీయాల వలనే ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అన్నది ఎప్పుడు గుర్తిస్తారు ఎవరు గుర్తిస్తారు అదే ప్రభుత్వాన్ని తిట్టండి వెంటనే అరెస్ట్ చేస్తారు దాన్ని ప్రతిపక్ష నాయకుడు తనకనుగుణంగా వాడుకుంటాడు ఇదే జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో రఘురామరాజు విషయంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు జగన్ కి చంద్రబాబుకి రఘురామరాజుకి కి మరికొద్ది మందికి మాత్రమే తెలుసు ఈ విషయం గురించి సాక్షి జగన్ కి ఫేవర్ గా మాట్లాడుతుంది ఏబిఎన్ టీవీ ఫైవ్ చంద్రబాబుకి ఫేవర్ గా చెబుతాయి కానీ ప్రజల గురించి చెప్పే ఛానలు కూడా లేదు ఇవన్నీ చూసిన మనం పిచ్చోళ్ళం అవ్వకుండా ఉంటే అదే చాలు రఘురామ్ రాజు పాప ఇందిరా ప్రియదర్శిని కొడుకు భరత్ ఉన్నారు రఘురామ్ గారి విషయంలో ఏం జరుగుతుందో కాలమే చెబుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ దేవి ప్లీజ్ కంట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ YouTube channel.